శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. పుష్ప పోలీసుల కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెల్లాయి. 8 బుల్లెట్లు, అన్ని గాయాలతో అసలు మనిషి బతికుండే అవకాశమే లేదు. ఖచ్చితంగా పుష్పను చంపడానికి చేసిన కుట్రే. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉండదు బన్వర్ సింగ్ షికావత్, గుర్తుపెట్టుకో. పుష్పాట మూవీ నుంచి అప్డేట్స్ అన్ని వింటుంటే మెంటలెక్కిపోతుంది. ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క డైమండ్ లా ఉంది. సుకుమార్ ఒక్కొక్క అప్డేట్ తో పుష్పాట మూవీ మీద హైప్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఈ వీడియోలో అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఈ మూవీ నుండి రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయినంత వరకు మైండ్ బ్లాక్ పోస్టర్స్ అన్ని రిలీజ్ చేసి ఒక రేంజ్ లో హైప్ పెంచాడు సుకుమార్. పుష్పాట మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఫస్ట్ పుష్పాట టీజర్ 3 డేస్ లో రిలీజ్ కాబోతుంది అని పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ శూలం పట్టుకుని శంఖం పూరిస్తున్నాడు. అసలు ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ మాత్రం వేరే లెవెల్ లో కాదు, అంతకు మించింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రష్మిక మందన బర్త్డే స్పెషల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే అదిరిపోయింది. ఈ పోస్టర్ లో దిమ్మ తిరిగిపోయి డీటెయిల్స్ ని గమనించారా? పుష్ప వన్ శ్రీవల్లిని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చూపించారు. కానీ ఇక్కడ పోస్టర్ లో చూస్తే శ్రీవల్లి చాలా బంగారం వేసుకుని పెద్ద కోటీశ్వరాలుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీవల్లిని పుష్ప పెళ్లి చేసుకున్న తర్వాత పుష్ప స్మగ్లింగ్ లో 800 కోట్లు సంపాదించాడు ఇక్కడ అర్థమవుతుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ కాళ్ళ గజ్జలు కట్టుకుని విన్యాసం చేస్తున్నాడు. ఈ పోస్టర్ లో చూపించిన ఫేస్ అయితే గెటప్ లో ఇదే. ఈ పోస్టర్ లో ఉన్నట్టు అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతరలో విన్యాసం చేస్తాడు. నాకు తెలిసి అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విన్యాసం చేస్తూ జాలరెడ్డిని చంపేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే జాలరెడ్డి అమ్మాయిని అయితే హింసిస్తూ ఉంటాడు, అందుకే వేషంలో జాలరెడ్డిని చంపేస్తాడు పుష్ప. వామ్మో ఇవన్నీ చూస్తుంటే సుకుమార్ ఏ లెవెల్ ప్లాన్ చేశాడు ఇక్కడ అర్థమవుతుంది. ఈ పుష్పాటి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా షేక్ అవడం మాత్రం పక్క. మరి పుష్పాటి మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.